వ్యవసాయ సాగు చేస్తున్న రైతులు ఏటీఎం మోడల్ విధానంలో పంటలను సాగు చేయటం వలన రైతులకు ఖర్చు తగ్గి దిగుబడులు మరియు ఆదాయాలు సమకూరుస్తున్నాయని పల్నాడు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె అమలకుమారి అన్నారు. గురువారం ఎడ్లపాడు మండలం చెంగిస్ ఖాన్పేట గ్రామంలోని నరసింహారావు వేసినటువంటి ఏటీఎంల మోడల్ పంట పొలాన్ని పరిశీలించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏటీఎం మోడల్లో ఇక్కడ చెంగిస్ ఖాన్పేటలో సోయింగ్ చేయడం జరిగింది. అయితే దీనిలో ఏ విత్తనాలు వేశారు, ఎన్ని రోజులకు మొలకొస్తాయి అనేది మా వాళ్ళందరూ ఒకసారి చెప్తారు, మీరు ఒకసారి వినండి. నమస్తే అండి, నా పేరు ముల్లంగి, నేను 30 రోజులకు వస్తాను. నమస్తే అండి, నా క్యారెట్ బీట్రూట్ 60 రోజులు. నమస్తే అండి, నా పేరు క్యారెట్ 90 రోజులకు వస్తాను. నమస్తే అండి, నా పేరు ముల్లంగి 30 రోజులకు వస్తాను. నమస్తే అండి, నా పేరు బీట్రూట్ 60 రోజులకు వస్తాను. నమస్తే అండి, నా పేరు క్యారెట్ నేను 90 రోజులకు వస్తాను. బీట్రూట్ అంటే ముల్లంగి అండి, 30 రోజులకు వచ్చేస్తాం. నమస్తే అండి, నా పేరు బీట్రూట్ నేను 60 రోజులకు వస్తాను ఏటీఎం మోడల్లో. నమస్తే అండి, నా పేరు క్యారెట్ 90 రోజులకు వస్తాను. నమస్తే అండి, నేను ఆకుకూరని నేను 15 రోజులకు వచ్చేస్తాను. నమస్తే అండి, నా పేరు గోర్చుకుడు, నేను 40 రోజులకి వస్తాను. నమస్తే అండి, నా పేరు బీట్రూట్ 60 రోజులకు వస్తాను. ఓకే, చూసారు కదా, 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, ఫలితంగా అన్ని రకాలు మీకు 15 రోజుల నుంచి మీరు ఈ పొలానికి వచ్చి ఎప్పుడైనా ఎప్పుడొచ్చినా సరే మీరు పంట తీసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. పల్నాడు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు శ్రీ శివశంకర్ లోతేటి గారి యొక్క ప్రోత్సాహంతో ప్రతి సోమవారం కూడా స్పందన మీటింగ్ హాల్ దగ్గర ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేరుగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతు తన పొలం దగ్గర నుంచి నేరుగా వినియోగదారులకి విక్రయించే ఏర్పాట్లు ఈ స్టాల్ ద్వారా జరుగుతున్నాయి. దీనివల్ల మధ్యలో దళారీ వ్యవస్థ లేకపోవడం, తాజా కూరగాయలు, ఆరోగ్యవంతమైన కూరగాయలు ఇవన్నీ కూడా నేరుగా మరి అక్కడ ఉన్నటువంటి స్పందన మీటింగ్ హాల్కి వచ్చేటటువంటి అర్జీదారులను అతి సామాన్య పౌరుల దగ్గర నుంచి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారండి. ప్రతి సోమవారం ఎప్పుడు పెడతారా ప్రకృతి వ్యవసాయ స్టాల్, మేము ఆ స్టాల్లో పర్చేజ్ చేసుకోవాలి, కూరగాయలన్నీ కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరలా మీరు కూడా ఈ ఏటీఎం మోడల్లో వేశారనుకోండి, మీకు మార్కెటింగ్ చాలా సులభంగా ఉంటుంది. మన కలెక్టర్ గారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి మనందరికీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించండి. ఇక్కడ కేవలం విత్తనాల ఖర్చు అట్లాగే కూలీల ఖర్చు మాత్రమేనండి. ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమీ ఉపయోగించకుండా సహజ సిద్ధంగా మరి నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారండి. ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధానంలో సాగు చేయాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.